కుందర్పి మండలంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని అపిలేపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. డిఎం నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. మండలం నుండి నియోజకవర్గ కేంద్రానికి నిత్యం కళాశాలకు వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఒకే బస్సులో 200 మంది ప్రయాణిస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. తమ సమస్యను ఆర్టీసీ డిపో మేనేజర్ వద్ద మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇందుకోసమే రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నామని, వెంటనే అదనపు బస్సులు వేసి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన అసిస్టెంట్ డిపో క్లర్క్ చెన్నయ్య విద్యార్థులతో మాట్లాడారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. పైన 50 మంది కూర్చొని స్టూడెంట్స్ అంతా జర్నీ చేస్తున్నారా? ఒక బస్సు మొదలంటే మరీ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారా? బస్సు అడిగిన దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అండి, బస్సులు లేవు అని మాట్లాడినా. మేము ప్రతిరోజు 4 రోజుల నుంచి ఇలానే తిరగడం జరిగింది. ఎట్లంటారా, పైన టాప్ పైన 50 మంది కూర్చొని పోతున్నాం, ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే అడగండి. బస్సు బస్సు కావాలని ఫోన్ చేస్తే నిలబెట్టుకోమని నిలబెట్టినాం. అంతే బస్సు ఘోరంగా ఉంది.